నాలుగున్నర సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం. ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ జిల్లా ప్రజలు కూడా నన్ను అడిగిన మాట అన్న, 2014 ఎన్నికల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ జిల్లా నుంచి 10 స్థానాలకు 7 స్థానాలు ఇచ్చామన్నా, ఈ 7 చాలవన్నట్టుగా సంతలో పశువులు కొన్నట్టుగా మా జిల్లా నుంచి కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను కూడా కొనుగోలు చేశాడన్న. కొనుగోలు చేసి జిల్లా నుంచి 8 స్థానాలు తన చెంతనే పెట్టుకున్నాడన్న. 10 స్థానాలలో 8 స్థానాలు తన చెంతనే పెట్టుకుని మా నియోజకవర్గానికి ఏం చేశాడన్నా, మా జిల్లాకి ఏం చేశాడన్నా అని చెప్పి ఇక్కడ నియోజకవర్గంలోని ప్రజలు అడుగుతా ఉన్నారు గట్టిగా. ఇదే నియోజకవర్గానికి సంబంధించి ఫ్యాన్ గుర్తుపై గెలిచి ఫిరాయించి సైకిల్ ఎక్కాడు ఇక్కడి ఎమ్మెల్యే. ఇక్కడి ప్రజలనే అడిగా, పార్టీ మారాక ఈ ఎమ్మెల్యే ఏదైనా మీకేమైనా చేశాడా అని చెప్పి ప్రజలను అడిగా. గట్టిగా అబ్బా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 అడిగితే ఇక్కడ ప్రజలు ఏమన్నారో తెలుసా? ప్రజలు అన్నారు, అన్నా చేశాడన్నా, ఈ నియోజకవర్గంలో మాతల పెనుగొట్టివాడ ర్యాంపుల నుంచి ఇసుకను మాత్రం బాగా దొంగతనం చేశాడన్నా అని చెప్పి చెప్పుకొచ్చాడు అన్నా. ఇది సరిపోదు అన్నట్టుగా వంశధార నిర్వాసితులకు దక్కాల్సిన పరిహారాన్ని కూడా బోగస్ పేర్లతో కొట్టేసే కార్యక్రమం కూడా దగ్గరుండి చేశాడన్నా అని కూడా చెప్పుకొచ్చారు.